ఇక్కడ తిననే ఏ ప్రాతిపదికన తీసేస్తానంటున్నాడు, గెలవలేరు అన్నట్టున్నది. అట్లాంటి వ్యక్తులు వచ్చి అక్కడికి వెళ్ళి గెలిచేస్తారని ఎట్లా నమ్ముతారు? అది నమ్మితే ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ అమాయకత్వం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం జనసేన, రే భారతీయ జనతా పార్టీ పొత్తు కూడా అని చెప్తున్నారు. ముగ్గురు కలిస్తే అక్కడికే ఒక 30-40 సీట్లు పోతాయి. మళ్ళీ వీళ్ళని తీసుకుని ఉన్నోడికి ఇవ్వాలా, ఉంచుకున్నోడికి ఇవ్వాలా, తర్వాత వాడికి ఇవ్వాలా, ఆ తర్వాత లెక్కలు ఏం చేయాలి? అప్పుడు అసలు గందరగోళం ఏర్పడుతుంది కదా వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఒక గోల్డెన్ ఛాన్స్ ని ఇటు జనసేన ఇటు టీడీపీ రెండు ఉపయోగించుకోలేకపోతున్నాయి, క్యాష్ చేసుకోలేకపోతున్నాయి రెండు. అని ఎందుకంటున్నానంటే వైసీపీకి వ్యతిరేకం అవుతున్న కాపులను తమ వైపుకు చేర్చుకోవడంలో జనసేన ఎటువంటి ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది, అంటే ఈ చంటిబాబు విషయం కానీ వీళ్ళ విషయం కానీ. అలాగే సామాజిక న్యాయం పేరుతో సీట్లు కోల్పోతున్న వాళ్ళని తెలుగుదేశం పార్టీ కూడా షెల్టర్ ఇవ్వలేకపోతుంది, దృష్టి పెట్టలేకపోతుంది. బాబు గారు దృష్టి పెడితే ఖచ్చితంగా గేట్లు ఓపెన్ చేస్తే చాలా మందే వస్తారు అనేది, వాళ్ళకి ఆప్షన్ లేకుండా జగన్ చేశారా లేదంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోలేకపోతున్నారా? అది ఓవర్ యాక్షన్ ప్రచారం తప్పించేం లేదు, గేట్లు ఆల్రెడీ తెరిచే ఉన్నాయి కాబట్టి ఎవడో సిద్ధంగా లేడంతే వచ్చిన గోడ. అది ఎప్పుడు అంటే ఇప్పుడు మెయిన్ ఏమైపోతుందంటే ఒక ఈ వలసలకు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏ ఇగో ప్రాబ్లంతో వెళ్ళాలి కానీ మామూలుగా అయితే వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే చంద్రబాబు గారిది ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ పరంగా చూస్తే నెక్స్ట్ ట్రిప్ వచ్చేటికి 84 చేస్తారు. ఆ టైంలో ఇంకా పార్టీని సస్టైనబుల్ ఆయన ఎట్లా కుదురుతుంది, లోకేష్ ప్రైసెస్ మీద నడవాలి. అంటే వీళ్ళు వెళ్ళకపోవడానికి కూడా చిన్న కారణం ఏంటంటే